ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి దొంగలు పడ్డారు. రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ను ఆనుకుని సిఆర్డీఏ ఆఫీస్ సమీపంలో రాయపూడి వద్ద రాత్రికి రాత్రి రోడ్డును మాయం చేశారు. రోడ్డుపై ఉన్న 40 mm కంకరను దొంగలు లారీలో తరలించుకుపోయారు. జేసీబీలతో కంకరు తవ్వి లారీలో లోడ్ చేసి మాయం చేశారు. రాజధాని అమరావతిలో ఇలాంటి దొంగతనాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. అయితే ఇలాంటి ఘటనలపై పోలీసులు సిఆర్డీఏ అధికారులు స్పందించకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రాజధాని రోడ్డు దొంగతనాలపై మరింత సమాచారాన్ని రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపం నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజధాని అమరావతిలో రోడ్లు మాయమైపోతున్నాయి. మొదట్లోనే అనంతవరం దొండపాడు మధ్య R13 సీడ్ యాక్సిస్ లింక్ రోడ్ను తవ్వుకుపోయారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా సిఆర్డీఏ అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అక్రమార్కులు మరింత రెచ్చిపోతూ ఉన్నారు. రాత్రికి రాత్రి కాంక్రీటు గ్రావెలు తవ్వుకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఈ రోడ్ను ఎందుకు తవ్వుకు వెళ్ళిపోయారు, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అనేది మనతో మాట్లాడేందుకు రాజధాని ప్రాంత దళిత జేఏసీ నేతలు, అదేవిధంగా రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ రోడ్డుని తవ్వుకుపోయారు? గతంలో కూడా ఇక్కడ రోడ్డు తవ్వుకుపోయిన విషయాలు మనం చూసాం. అయితే ఈసారి తవ్వుకుపోయిన రోడ్డు ఎంత మేరకు తవ్వేసి ఉంటారంటారు? ఇక్కడండి సుమారు 100 లారీల 40 mm మెటలు తోడుకొని వెళ్ళారండి. మేము పోయిన సంవత్సరం కూడా ఈ రోడ్డు తోకెళ్ళారండి. ఇక్కడ చేస్తే ఒక వారం గ్యాప్ ఇస్తున్నారు, మళ్ళీ ఈ దగ్గర నుంచి మొదలేస్తున్నారు. ఇక్కడ వచ్చి మేము ఆందోళన చేస్తే మళ్ళీ ఇటు సైడ్ మొదలేస్తున్నారు. ఇదంతా కూడా ఈ లోకల్లో ఉండేటువంటి వైసీపీ నాయకులు దోచుకెళ్తున్నారని చెప్పేసి మాకైతే అనుమానంగా ఉందండి. ఈ దోపిడీ దొంగలకి ఒకటే చెబుతున్నాం, మీరు పోలీసులకి ఏమన్నా ఈ యొక్క వాటాలు ఏమన్నా పంపిస్తున్నారా, లేదా పోలీసులు కూడా మీతో కుమ్మక్కయ్యారా, సిఆర్డీ అధికారులు కూడా మీతో కుమ్మక్కయ్యి యథేచ్ఛగా మీరు తూకెళ్ళడానికి అనుమతులు ఇస్తున్నారా? ఇదైతే మాకైతే అనుమానంగా ఉంది. ఒకటే చెబుతున్నాం సిఆర్డీ అధికారులు, మీరు ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని, ప్రజాధనాన్ని కాపాడుకోలేనప్పుడు మీరు ఉద్యోగస్తులుగా సిఆర్డీ అధికారులుగా ఉండటం దండగా. మీరు వెంటనే రాజీనామా చేయండి, ఎందుకంటే మీ ఆస్తులు మీరు ఎందుకని కాపాడుకోలేకపోతున్నారు? కాబట్టి సిఆర్డీ అధికారులారా, మీరు ఇలాగ నిర్లక్ష్యం వహిస్తే రేపు మీ జేబులో నుంచి కడతారా ఈ ప్రజాధనం, ఈ ఆస్తులన్నీ కూడా? కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతున్నాం, అమరావతిని విధ్వంసం చేయాలి, నాశనం చేయాలని మీరు ఎన్ని కుట్రలు అయితే పన్ని ఈ విధంగా దోచుకెళ్తున్నారు, వీటన్నిటికి కూడా రేపు ఒకరోజు సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం. సిఆర్డీ ఆఫీస్ పక్కనే ఉంది, కోతవేడు దూరంలో సిఆర్డీ ఆఫీస్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ఎదురుగా ఈ పొలాల వాటిని, ఈ పొలాల్లో ఉన్నటువంటి రోడ్లను తవ్వుకుని వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? మేము ఉన్నది మొత్తం అమరావతిని ధ్వంసం చేశారు. తారునేమో కూడా పగలు కొట్టేసేసి, తారు రోడ్డుని పగలు కొట్టేసి 40 mm రాడ్లు దోసుకెళ్తున్నారు, మట్టి దోసుకెళ్తున్నారు, ఇసుక దోసుకెళ్ళిపోతున్నారు, ఐరన్ పైపులు కూడా కోసుకొని తీసుకెళ్ళిపోతున్నారండి. ఇక నెక్స్ట్ కనుక ఈయన వస్తే మా కిడ్నీలు కూడా కోసుకొని అమ్ముకుంటాడండి. ఈయన ఆ కమిషన్ గారు ఉన్నారు, మేము అప్పుడు కోర్టు తీర్పు వచ్చిందని చెప్పి ప్లాట్లు కనుక మేము పోస్తామని చెప్పి ఆయన కొబ్బరికాయ కొట్టేసి ఆడకొద్దిగా ఆడకొద్ది పొక్కులను పెట్టి తీశాడు. ఊరగా పుట్టుకలు కొట్టు వారి చూపించాడు. అంత తప్పితే ఈ రోడ్లు మట్టికి ఇట్లా ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఇక ఇంకెన్ని కాలంలో అండి, ఇంకా 2 నెలలు 3 నెలలు ఈయన ఏదైనా కానీ, ఇది మొత్తం రాజధాని రైతులుగా ఈ రోడ్లు ఎన్ని ధ్వంసం చేశారో, ఎవరు చేశారో వాళ్ళందరి చేత మేము కక్కిస్తామండి. ఇది మట్టికి గ్యారంటీగా అనుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏంటి ఈ రోడ్లు ఇలా తవ్వుకుపోతున్నారు, ఎందుకంటారు, కారణం ఏంటంటారు? ఇదే విధంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అక్రమార్కులపై? ఇంటికి పెద్ద కొడుకు ఎదవైతే ఇంటెళ్ళపాది ఎదవలేనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దొంగ. దొంగ అంటే ఎందుకు దొంగ? రుషికొండ కొట్టేస్తాడు, ఇసుక చేసేస్తా, ఇసుక దోషం చేస్తాడు, లిక్కర్ స్కామ్ చేస్తాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ అయినప్పుడు ప్రజలు దొంగలు అవడానికి ఏంటి? అసలు ఆయన కావాల్సింది కూడా ఈ రాజధాని విధ్వంసమే. అందుకని ఈ రోడ్లు ఆయనే దొంగతున్నాడు, ఆయనే చెప్తున్నాడు. ఆయన చెప్తుంటేనే కదా పోలీసులు పట్టుకోకుండా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకో, కేసీఆర్కి ఏమైందో అదే పరిస్థితి నీకు అయింది, గుర్తుపెట్టుకో. దీంట్లో రెండో మాట ఏదన్నా వాకు తప్పొచ్చే నాది, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టు, లోకడ పెట్టినట్టే మళ్ళీ పెట్టు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎవరైనా మారవయా నువ్వు, నీకు ఇద్దరు పిల్లలు ఏం చేసుకుంటా, యాస్తులు ఈ 100 కోట్ల ఆస్తులు అంతా నీ పాడ మీద పెట్టుకుంటావా, నీ పచ్చి మీద పెట్టుకుంటావా?
రేపు సత్య రేపు సత్య ఎవడు చూసుపాడు కాసేపు ఉంటే వాసన వచ్చేదని బయట మారేస్తారయా ఎందుక ఈ మానవ జీవితాలకి జై అమరావతి జై జై అమరావతి చూడొచ్చు మొత్తం మీద రాజధాని ప్రాంతంలో రోడ్లు మట్టి ఇసుక ఇలా కనిపించినది ఏదైనా సరే దోచుకుని వెళ్ళిపోతున్నారు రాజధాని ఆస్తుల పరిరక్షణకు ఈ ప్రభుత్వం ఎందుకు పూనుకోవడం లేదు ఇదే గాని కొనసాగితే గనక అటు తెలంగాణలో అక్కడ ప్రభుత్వానికి ఏం జరిగిందో ఏపీలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో సత్య ఏబీ ఆంధ్రజ్యోతి అమరావతి।